సార్ అద్భుతంగా జరుగుతున్నాయి. ఇటీవల మీ స్టిక్కర్ ఏమైతే స్టిక్కర్ల కోసం కూడా డబ్బు ఖర్చు అదొక ఉద్దేశం. ఇది ఉదాహరణ ఇప్పీ కదా మన దారిలో వస్తా ఉంటే వాళ్ళు ఎవరితో మాట్లాడతా ఉంటే మరి వరదలు వస్తాయి. ఇక్కడ వరదలకి ఫుడ్ ప్యాకెట్స్ రిలీజ్ చేస్తాం. ఇది ప్రతి చోట ఉన్న సమస్య. వరదలు రాగానే స్థానికమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు స్థానికమైన హోటల్లో ఉండి చిన్న కాకా హోటల్లో ఉండి అందరు కూర్చొని ముందు ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చేయండి, మేము తర్వాత డబ్బులు ఇస్తాం. ఒక హోటల్కి 7 లక్షలు, ఇంకొక చిన్నపాటి కాకా హోటల్కి రోజు నెలకి ఒక 10,000 అప్పు తెచ్చుకుని నడిపే చిన్నపాటి కాకా హోటల్కి 10,000 రూపాయలు, ఇంకొక హోటల్ వ్యక్తికి 50,000 రూపాయలు. వీళ్ళు కూడా చెల్లించలేదు డబ్బులు. తిప్పి కొడితే 7,60,000 రూపాయలు. ఈయన బటన్ నొక్కేసి మేము కేంద్రం నుంచి 10,000 రూపాయలు పట్టుకొచ్చాము, వీళ్ళు ఇచ్చాము, బటన్ నొక్కే డబ్బులు పడతా ఉంటే ఇక్కడ ఏ అన్నార్థులకైతే వంద బాధ్యతలకైతే అందంగా నిలబడ్డారో వాళ్ళకి 7,60,000 రూపాయలు ఇవ్వలేకపోయారు. ఏదైనా మాట్లాడుతాం ధర్నా చేస్తామంటే స్థానిక ఎమ్మెల్యే చేత మిమ్మల్ని కేసులు పెడతాం అని మేము బెదిరిస్తా ఉన్నాం. అంటే ఏది మాట్లాడు, ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టు బెదిరిస్తా, ఒక ప్రశ్నించు మా రోడ్లు ఎందుకు బాగలేవు బెదిరిస్తాను.